రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది సర్కార్. ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో విందుకు సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు పాల్గొంటారు. ఈ సందర్భంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకగా కొత్త బట్టలు పంపిణీ చేయనున్నారు సీఎం. రంజాన్ ఉపవాసాల సందర్భంగా ముస్లిం సోదరులకు ఇవాళ ఇఫ్తార్ విందిస్తోంది సర్కార్. ఉపవాస దీక్ష విరమించే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 800 మసీదుల్లో దాదాపు 400,000 మందికి ఇఫ్తార్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. గ్రేటర్ పరిధిలో 400 మసీదులు, జిల్లాల్లోని మరో 400 మసీదుల్లో కమిటీల ఆధ్వర్యంలో విందు ఇవ్వనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మెగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవ్వనున్నారు. ఎల్బీ స్టేడియంలో మొత్తం 8,000 మందికి విందు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ సందర్భంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకగా కొత్త బట్టలు పంపిణీ చేయనున్నారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా 800 మసీదు కమిటీలను ఎంపిక చేసిన సర్కార్ వీటి ద్వారా పేద ముస్లింలకు బట్టలు పంపిణీ చేయనుంది.